Hello everyone, welcome back to my channel. Ee roju video lo mukhyanga manam agriculture degree courses gurinchi discuss cheskundamu. So deeniki arhata aasakti ade vidhanga inki mem eligibility undo ee roju video lo manam telusukundam. Already ga previous video lo discuss chesanu MCET rank dwara ee BS agriculture degree courses anevi BC gurukula mahatma jyoti bapule alanti స్కూల్లో ముఖ్యంగా వనపర్తి కరీంనగర్ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా ఆసక్తి అర్హత ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయండి. ఓకే, సో దానికంటే ముందుగా మనం వన్ బై వన్గా చూద్దాం. ఒకసారి మహాత్మా జ్యోతి బాపులు తెలంగాణ వెనుకబడిన తరగతి సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ MJPTBCWREIS పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ప్రవేశాల ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తుకు అర్హులు. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు లేదా విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతాయి. ఓకే, బీఎస్సీ ఆనర్స్ ఈ అగ్రికల్చర్ కోర్స్ అనేది వ్యవధి 4 ఇయర్స్, 4 సంవత్సరాలు ఉంటుంది. కళాశాల సీట్ల గురించి చూస్తాం. ఓకేనా, MJPTBCWREIS మహిళా వ్యవసాయ కళాశాల వనపర్తి 120 సీట్లు, అదేవిధంగా మహిళా వ్యవసాయ కళాశాల కరీంనగర్ 120 సీట్లు. ఓకే, అదేవిధంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీనికి? ఓకేనా, తెలంగాణ రాష్ట్ర మహిళా అభ్యర్థులు అందరూ కూడా అర్హులే. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 వరకు అయితే ఉండాలి, 1,50,000. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లాక్స్ వరకు మించకూడదు వాళ్ళ ఇన్కమ్ అనేది. ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అగ్రికల్చర్ సిడి టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓకేనా, ఇంటర్ లాంటి ఏదో గ్రూప్ అని కాదు, ఇంటర్లో మనము ఒక వొకేషనల్ గ్రూప్స్ ఏవైనా తీసుకున్న వాటితో పాటుగా ఈ బ్రిడ్జ్ కోర్స్ బయోలాజికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ అనే ఎగ్జామ్ రాసిన మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీనికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అగ్రికల్చర్ సిడి టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ ఎంసెట్ 2022 లేదా పీజీ టీఎస్ఏయు అగ్రి సెట్ 2022 అర్హత సాధించి ఉండాలి. ఓకే, అదేవిధంగా ఎంసెట్లో కంపల్సరీగా ర్యాంక్ సాధించి ఉండాలి. ఓకే, అదేవిధంగా మహిళలకు మాత్రమే ఉంటుంది ఈ జాబ్ వేకెన్సీస్. ఓకే, అదేవిధంగా వయసు 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి వాళ్ళు. ఓకే, సీట్ల కేటాయింపు బీసీ అభ్యర్థులకు 70%, ఎస్టీలకు 15%. ఓకే, ఎస్టీలకు 5%, ఎస్సీలకు 15%, జనరల్ ఈబీసీలకు 2%, వెనుకబడిన బీసీ అభ్యర్థులకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, జనరల్ ఈబీసీలకు 2%, అనాథాలకు 3% డిస్కౌంట్ 3% సీట్లను కేటాయించారు. టీఎస్ ఎంసెట్ 2022 ర్యాంక్ ద్వారా 85%, పీజీఎస్సీ అగ్రికల్చర్ ర్యాంక్ ద్వారా 15% సీట్లు భర్తీ చేస్తారు. ఓకే, వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓకే, ఈ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 15/12/5 నెక్స్ట్ దరఖాస్తు చివరి వివరాలు సేకరణ తేదీలు 16/7/2022 మెరిట్ జాబితా వెళ్ళాలి. ఓకే, అన్ని అప్లై చేసిన తర్వాత ఎవరు ఇట్లా ఉన్నారు అనేది డిసెంబర్ 12 రిలీజ్ చేస్తారు, వెబ్సైట్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరిని అర్హత ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, హ్యావ్ ఎ నైస్ డే.